மாலை வேளையில் வந்திருக்கிறவங்க யாவரையும் ஆண்டவராகிய இயேசுவின் நாமத்தினாலே வாழ்த்து அன்போடு வரவேற்கிறோம் மரி சாயந்திர சமயத்தில் வந்துட்டு ప్రతి ఒక్క బిడ్డలకు కూడా ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తున్నాం கடந்து வந்த பாதைகளிலே கர்த்தர் நம்மை கண்ணின்மணி போல பாதுகாத்த தேவனுக்கு கோடி நன்றி మరి గడిచిన దినములో మరి ఎన్నో శ్రమల మధ్యలో సోదరుల మధ్యలో కూడా దేవుడు ఆయన మనల్ని కన్ను రెప్పవల ఆయన కాచుకొని వచ్చాడు దేవుడు మనల్ని నా మొర్తరి ఒత్తరి ముఖముఖమై పాపదే దేవుడి పరిదాన కృపై మరి దినములో మనము మిమ్మల్ని మేము చూడడం మీరు మమ్మల్ని చూడడం కూడా దేవుని యొక్క కృప మాత్రమే అవలో పుయల్ మలై కాత్తు ఎలా ఔటిల కర్తర్ పాదుగాత నమ నడిపి వంద దేవునికి స్తోత్రం మరి అన్ని దినములో చూసినప్పుడు తుఫాను గాలి వాన వర్షములు వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క కృప మనల్ని కాపాడుతుంది వేదతలే నాంగల్ ఒక వసనతే జ్ఞాడిక పోగ్రం ఇంద నాళిలే మరి మన దేవుని యొక్క వార్త మనం ఆలకించబోతున్నాము మత్తయి 5వ అధికారం 44వ వచనం మత్తయి 5వ అధికారం 44వ వచనం నేను మీకు சொல்கிறேன் உங்கள் சத்துருக்களை స్నేహியுங்கள் உங்களை சபிக்கிறவர்களை ஆசீர்வதியுங்கள் உங்களை பகைக்கிறவர்களுக்கு நன்மை செய்யுங்கள் உங்களை நிந்திக்கிறவர்களுக்காக உங்களை துன்பப்படுத்துறவர்களுக்காக ஜெபம் பண்ணுங்கள் మత్తయి పుస్తకము 5వ అధ్యాయము 43వ వాక్యము నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించుమని చెప్పబడిన మాట విన్నున్నారు కదా నేను మీతో చెప్పేదనగా మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఒక మనిదుడి వాళ్ళకే యేసుక్రీస్తు నాలుగు కార్యతలు సొల్ల సొల్లిరుకరారు మరి ఇక్కడ కార్యం మనం గమనించినప్పుడు దేవుని యొక్క వార్త దేవుని యొక్క వాక్యం ఏమని సరిస్తుంటే నాలుగు కార్యములు ఈ కార్యములు మనకి ఇక్కడ వివరిస్తుంది దయచేసి కౌనింగ వేదతలో నాగల్ పార్కంబోదు ఉంగల్ సత్తురుకలై స్నేహింగల్ అని వేదం సొల్లుదు మరి దేవుని యొక్క వాక్యం మనకి ఏమని సరిస్తుంటే మనకు విరోధంగా ఉన్నటువంటి మన శత్రువులను దేవుడు ప్రేమించమని చెప్తున్నాడు ఆయన ఉంగల్ సభికరువులై ఆశీర్వదింగల్ అని యేసు సొల్లుగరారు మరి ఎవరైతే మనల్ని శపిస్తున్నారో వాళ్ళని ఆశీర్వదించమని దేవుడి వాక్యం మనకి సెలవిస్తుంది ఉంగల్ పగైకరువులకు నన్మై చేయింగల్ అని వేదం సొల్లుగరదు మరి మనకు విరోధంగా ఉన్న వారికి మేలు చేయమని దేవుడు చెప్తున్నాడు వాక్యం నిందిక్కిరవర్களுக்காக துன்பப்படுத்துறவர்களுக்காக ஜெபம் பண்ணுங்கள்னு வேத சொல்கிறது మరి అలాగే మిమ్మల్ని అవమానపరిచేవర కొరకు మిమ్మల్ని దూషించేవర కొరకు ఆయన ప్రార్థన చేయమని చెప్తున్నాడు ఇక్కడ కార్యం వేదతలే பார்க்கும்போது இப்படியாக நீங்கள் செய்வீர்கள் என்று சொன்னால் நீங்கள் పూర్ణ సర్కులరாய் இருப்பீர்கள்னு வேத சொல்கிறது మరి దేవుని యొక్క వాక్యము అది ఉన్న విధంగానే మనం ఆలకించిన విధంగానే మనం చేసినట్టైతే మంచి ఒక దేవుని యొక్క మంచి గుణములు ఉన్న వారిగా దేవుడు ఎంచుతున్నాడు ఆయన ప్రియమైన దేవ పిల్లలు ఇది మనకు చేయிறது కష్టం మరి ఇలాంటి కార్యమంతా కూడా చేయడం మనకు చాలా కష్టమైన కార్యం ఆనా ఆండవుడు నీకు కేకుంబోదు కర్తర్ అదకన కృపై తరువార్ అయినా కూడా దేవుని దగ్గర మనము ఆ కార్యం అడిగినప్పుడు దేవుడు మనకి ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన యేసుక్రీస్తు మలై ప్రసంగతిలే ఇంత వార్త ఎవర్ సొలుగరా మరి ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసన్నం చేసినప్పుడు కూడా ఆయన అదే కార్యం చెప్పాడు ఆయన మొదలవుది నాంగల్ పార్క పోగరం సత్తురుకలై నాం స్నేహిక వేండు మరి మొదట కార్యంగా మనం చూసినప్పుడు మన శత్రువులను మనం ప్రేమించాలి యేసుక్రీస్తు సత్తురుకలై స్నేహిత ప్రభువైన యేసుక్రీస్తువే ఆయన శత్రువులకి ఆయన విరోధంగా ఉన్న వారందరూ కూడా ప్రేమించాడు ఆయన దావీదు నీ పాతికినా సౌల్ దావీదు ఎత్నియో మురే కొలై చేయబడియాగ వందాన్ మరి పరిశుద్ధ గ్రంథాల మనం చూసినప్పుడు సౌల్ అనేటువంటి మనిషి దావీదుని ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు అతను ఆన నల్ల పురించుకోళ్ళంగ దావీదే కర్తర్ పాదుగాతా మరి ఆ సౌలు ఎంత విరోధంగా అతనికి ప్రయత్నం చేసినా కూడా ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా దేవుడు దావీదుని తప్పించాడు ఆనా సౌలై కొలై చేయబడియాన వాయిపుగల్ దావీదుకు పలమురై వందది మరి సౌలుని చంపేటువంటి అవకాశం దావీదుకు చాలా సార్లు వచ్చింది ఆనా దావీదు సొన్నాన్ కర్తర్ అభిషేకం పన్నపట్టవన్ మేలు నేను కయ్యి పోడమాటేనని చెల్లి మరి దావీదు చెప్పిన వాక్యం ఏంటంటే దేవుని ద్వారా అభిషేకం పొందుకున్నటువంటి సౌలు మీద ఒక చెయ్యడానికి కూడా అధికారం లేదని చెప్పాడు ఆయన కొలై చేయబడియాగ వంద అంద సౌలు కూడా దావీదు మన్నితా మరి సౌలు దావీదుకి విరోధంగా లేచాడు దావీదుని చంపడానికి కూడా ప్రయత్నం చేశాడు ఆయన కూడా దావీదు ఆయన ఒంటి మీద చెయ్యలేదు ఆయన లూకా పుస్తకం 6వ అధికారం 27వ వచనం లూకా 6వ అధికారం 27వ వచనத்துல వేదం சொல்கிறது எனக்கு செவி கொடுக்கிற உங்களுக்கு நான் சொல்கிறேன் உங்கள் சத்துருக்களை சிநேகியுங்கள் உங்களை பகைக்கிறவளுக்கு நன்மை செய்யுங்கள் మరి దేవుని యొక్క వాక్యము లూకా పుస్తకము 6వ అధ్యాయములో 27వ వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తుంది వినుచున్న మీతో నేను చెప్పేదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని దేశించు వారికి మేలు చేయుడి అదే అధికారం 35వ వచనం వేదத்திலே பார்க்கிறோம் உங்கள் சத்துருக்களை சிநேகியுங்கள் நன்மை செய்யுங்கள் கைமாறு கருதாமல் கடன் கொடுங்கள் அப்பொழுது உங்கள் பலன் மிகுதியாயிருக்கும் உன்னதமானவருக்கு நீங்கள் பிள்ளைகளாயிருப்பீர்கள்
அவர் நன்றி அறியாதவர்களுக்கும் துரோகிகளுக்கும் நன்மை செய்கிறாரே. మరి అక్కడే ఉన్నటువంటి ఆ 35వ వాక్యం కూడా మనం చూసినప్పుడైతే మీరైతే ఎట్టి వారిని గురించి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఇయ్యడి అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు ఆయన కృతజ్ఞత లేనివాని ఎడల దుష్టుల ఎడల ఉపకారియై ఉన్నాడు. నిరయ నేరంగలు మనం పాకురం యారో ఒకతంగ మనట సండ పోడరాంగ అవంగదా మన శత్రువు అని నిలచకొల్రం. మరి ఎన్నో కార్యాలు మన జీవితంలో మనం చూసినప్పుడు మనకి ఎంతో మంది విరోధంగా మనకి అందు క్రియేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఒకవేళ నీ వేల చేయని ఇడతల మనకు సండ పోడలా. ఒకవేళ మనం పని చేసేటువంటి చోట్ల మనకి ఎవరో ఒకరు విరోధంగా ఉండొచ్చు. పక్కతి వీట్ల పక్కతిలో ఎదురులో ఇరుకురంగ సండ పోడలా. మరి ఇంటి దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఇంటి చుట్టుపక్కల ఉన్న వారితో ఎవరో ఒకరితో మనకి గొడవలు రావచ్చు. నన్బునా ఇరుందు కూడా నమకు విరోధమా సండ పోడలా. మరి ఎంతో స్నేహంగా ఉన్నటువంటి మనుషులతో కూడా మనకి సమస్యలు రావచ్చు. ఇక కౌని అవంగలా సండ పోడలే. మరి వాళ్ళగా ఆ ఒక సమస్యలు తెచ్చుకోవట్లేదు. అవుకు పిన్నాల ఒక ఆవి క్రీస్తుంగిరదని నీ మరందరకూడదు. మరి వాళ్ళు కాకుండా వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ఒక దురాత్మ వాళ్ళలో క్రీ చేస్తుంది అక్కడ. అవుంగ నల్లవం కదా. ఆ మనకు ఉన్నటువంటి వాళ్ళు మంచి వాళ్ళే. అంటే అవుకు పిన్నాల ఒక ఆవి క్రీస్తుంది నమ్ములకు విరోధమా పోరాడదు. కానీ అక్కడ వాళ్ళతో ఆ దురాత్మ చేరి మనకు విరోధంగా లేస్తూ ఉంటది. అది నమ్ముకు కన్నుకు తెలియాద ఒక కార్యం. అది మన కన్నుకు కనిపించినటువంటి కార్యం అది. ఆనాలు ప్రియమైన దేవ పిల్లై ఉండి శత్రుకులు నీ స్నేహి నాడు సోదరు. అయినా కూడా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా కూడా మనకు విరోధంగా ఉన్న వారికి మేలు చేయమని చెప్తున్నాడు దేవుడు. ఇది చేయరు నమ్మకు ఒకవేళ కష్టమా ఇరుకలాం. మరి ఇది చేయడానికి మనకు ఒకవేళ కష్టంగా ఉండొచ్చు. అంటే యేసుపాద సోల్డర్ వాళ్ళకి ఆశీర్వాదం నీకు పెట్టుకొల్వీంగ. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని సెలవిస్తున్నాడంటే ఈ కార్యం చేసినప్పుడే నీ ఆశీర్వాదం పొందుకోగలవని చెప్తున్నాడు ఆయన. మత్తయి పుస్తకం 16వ అధ్యాయం 22-23 நாங்க பார்க்கும்போது மத்தேயு 16வது அதிகாரம் 22-23வது வசனத்தை நாங்க பார்க்கும்போது அப்பொழுது பேதுரு அவரை தனியே அழைத்து கொண்டு போய் ஆண்டவரே இது உமக்கு நேரிடக் கூடாதே இது உமக்கு சம்பவிப்பதில்லை என்று அவரை கடிந்து கொள்ள தொடங்கினார். அவரோ திரும்பி பார்த்து பேதுருவை பார்த்து எனக்கு பின்னாலே போ சாத்தானே நீ எனக்கு இடரலாய் இருக்கிறாய் தேவனுக்கு ஏற்றவில்லை சிந்தியாமல் மனுஷருக்கு ஏற்றவில்லை சிந்திக்கிறாய் என்றார். మరి దేవుని యొక్క వాక్యం మనము మత్తయి పుస్తకం 16వ అధ్యాయంలో 22-23 వాక్యములు చూసినప్పుడు పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరంగా ఉండును కాక అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దెంపసాగను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా వెనక్కి పొమ్ము నీవు నాకు అభ్యంతరం కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలుచున్నావు కానీ దేవుని సంగతులు తలంపుకున్నావని పేతురుతో చెప్పను. యేసుక్రీస్తు దేవుని సిద్ధతిని బడి అవర్ సిలువకి పోగ వేడు మరితు మూడవ నాలు ఉయిరోడ ఎలుంబ వేడు ఆనా అంత తిట్టతుకు పేతురు ఎదుర్తి నిర్కరాన్. మరి అక్కడ కార్యం మనం గమనించినప్పుడు మరి యేసు ప్రభు ఓకే ఆయనకు అన్నటువంటి దేవుని చిత్తం ఏంటంటే ఆయన ఆ కార్యంలోనే జరిగిన తర్వాత ఆయన సిలువలో ఆయన మరణం పొందుకోవాలి. కానీ పేతురు ఏంటంటే ఆయన ఒక వేరే ఆలోచనతో ఆ కార్యం చెప్తున్నాడు. అక్కడ నీకు పాతకినా ఆండవర్ వంద పేదురు పాకురారు పేదురుకు పిన్నాలే ఇక్కడ సాతాన పాతు అప్పాలే పోన్ను చెల్లారు. మరి అక్కడ కార్యం మనం గమనించినప్పుడు అక్కడ మాట్లాడుతున్నాడు పేతురు. కానీ పేతురు వెనకాల ఒక దురాత్మ నుంచి ఉంది. అక్కడ நல்ல புரிஞ்சுக்கொள்ளுங்க நிறைய பேருக்குள்ள பிசாசு இருந்து கிரியை செய்வான். நீங்கள் அந்த ஆவிகளை தான் கட்டணும். మరి అనేక కార్యం మనం గమనించినప్పుడు వాళ్ళు మనకు విరోధంగా లేరు. వాళ్ళలో ఉన్నటువంటి ఒక దుష్టశక్తి సాతాను క్రియ చేయడం వల్ల అక్కడ వాళ్ళకి మనకి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ కార్యం నమ్మలల్లా ఒంటమే ముడియాదు. ఆనా నమ్ముకుల్ల పరిశుద్ధ ఆవియాను ఇరుపారని చెన్నా అవరాలు ఎలా ముడియం. మరి ఇది మన కంటికి కనబడదు, మనం పోరాటం చేయలేం. అయినా కూడా పరిశుద్ధాత్మ తండ్రి మన తోడైనప్పుడు అది మనం జయించగలము. రోమర్ 13వ అధ్యాయం 10వ వచనத்திலேயும் சொல்லுது அன்பானது பிறருக்கு பொல்லாங்கு செய்யாது ஆதலால் அன்பு நியாயப்பிரமாணத்தை நிறைவேறுதலாக இருக்கிறது. மறு ரோமர் புஸ்தகமும் 13வ அத்தியாயமும் 10வ வாக்கியம் மனக்கு ஈ விதங்க செலவுஸ்துந்து ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటయే. యేసప మేల ఉన్మయాన ప్రేమ అన్బురుకు మండి చొన్నాల్ నామ స్నేహిపో సత్తురువ నామ నేసిక కట్టుకొల్వో. మరి నిజమైన ప్రేమ మనం యేసు ప్రభు నిజంగా మనం ప్రేమిస్తున్నాం అనుకున్నప్పుడు మనకి విరోధంగా ఉన్నటువంటి మన శత్రువులు కూడా మనం ప్రేమించినప్పుడు అది మంచి కార్యంగా మనకు మారుతుంది. అది నీకు పాతిన ఆంధ్ర పట్టణత్తుల ఆంధ్ర తాండి ఒడిశా మాநிலத்துல కందమాల్ డిస్టింగ్ ఒక మావట్ట ఇరుకు. మరి ఒడిశా స్టేట్లో ఒక డిస్ట్రిక్ట్ ఉంది, కందమన్ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఒక డిస్ట్రిక్ట్ ఉంది, ఒక జిల్లా ఉంది. అంగ పాతికినా నమ్మ మిషనరీ ఊళియదం అంద క్రగాం సెయ్యని చొల్లి మిషనరీ ఊళియ చేయరాంగ. మరి అక్కడ ఒక సహోదరుడు దేవుని యొక్క సేవ మిషనరీగా ఆయన వెళ్ళి అక్కడ పనిచేస్తున్నాడు. ఆయన కుష్ఠరోగి మధ్యలో ఊళియ చేయ అవరయం అవరి రెండు పిల్లగలయం అవంగ ఒక వ్యాన్లో పోట్టు కొలుతీటాంగ.
మరి అక్కడ ఆ సేవకుల్ని వారి కుటుంబమంతా కూడా కుమారుల్ని ఆయన్ని కూడా ఒక వ్యాన్ లో వేసి అగ్గి పెట్టేశారు. వారు నిప్పు పెట్టి వాళ్ళు కాల్చి వేశారు. ఆయన ఊర్లో ఇక్కడ 100 పేరుకు మేల నిన్ను ఎల్లా జనగలు సేందవర కొలుతిటాంగ. మరి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న జనాలందరూ కూడా కలిసి ఆ వారిని ఆ సేవకుల్ని వారి కుటుంబ సభ్యుల్ని కుమారులు కూడా వారిని కాల్చిపేసినప్పుడు అందరూ చూస్తూనే ఉన్నారు. అలాగా అది మున్నళ్ళి నిన్ను ఒరుతను పిడిచిటాంగ. మరి ఆ ముందుగా ఉండి చేసినటువంటి ఆ కార్యం చేసిన అతనే ఒక అతను మాత్రం పట్టుకుని ఉన్నారు. ఇప్పుడు అవన కొండ పోనా ఇప్పుడు తండ్రిని నిర్వీకపట్ట అవునికి తూకు తండ్రిని కొడుకును. మరి ఆ ఇదంతా కూడా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ కేసు అలాగే డాక్టర్ లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఒక అతనికి ఒక దండన కేసు ఒక నిర్ణయ కాలం వచ్చినప్పుడు అతనికి ఉరి శిక్ష కన్ఫర్మ్ అయ్యింది. ఒక మనవి ఒరే ఒరు వాకుమల కొడుతా పోదో ఇప్పో ఆపోజిట్ రాళ్ళు తూకు తండ్రికి పోగను. మరి ఆ కార్యం చేసినటువంటి అతనికి అతని భార్య కనుక ఆయన చనిపోయినటువంటి భార్య ఒక చిన్న కంప్లైంట్ ఇంకా అతని మీద సాక్ష్యం చెప్తే అక్కడ ఉన్నటువంటి అతనికి ఉరి శిక్ష కన్ఫర్మ్. కోర్టులో అలైతే అవుడే మనవి కూపిడ్రాంగ కూప్టే అవుల చొల్లు పోదు అవంగ ఒరు వార్త సొన్నాంగ పారుంగ. మరి ఎప్పుడైతే ఇంకా చివరి సమయంలో ఆ శిక్ష కన్ఫర్మ్ అయ్యే సమయంలో ఆయన భార్యని పిలిచి ఆమెను అడిగారు ఏమి చేయాలని. ఒక కార్యం ఎనకు అవంగ అప్పటి నీతిపతియ పాత్ర ఇప్పుడే సొన్నాంగ ఏ కణవరు మరితు పోనారు అని అవరు ఇనుమ ఉయిరోడ వరమాటారు. మరి అక్కడ ఆ సహోదరిని అడిగినప్పుడు ఆ సహోదరి ఏం చెప్పిందంటే నా భర్త చనిపోయాడు, నా భర్త ఇంకేమో జీవంతో రాడు అని చెప్పింది ఆమె. ఎన్నుడి పిల్లలు తిరుమ వరమాటాంగ ఆనా ఇవ్వ ఎదర్కాగ సెంజాంగ్ తెరియల నాకు కుష్ఠరోగులకు దా నాకు ఉదవి సెంజుకుంటుందో ఆనా నాకు ఇవ్వ మన్నికరే అప్పుడు సొన్నాంగ. మరి ఆ సహోదరి వారు చెప్పింది ఆమె చనిపోయినటువంటి నా భర్త తిరిగి రాడు, నా కుమారులు తిరిగి రాడు, కానీ వీరు ద్వేషంతో వీరు చేశారు ఆ కార్యాన్ని, కానీ దానివల్ల నాకే ప్రయోజనం లేదు, వీరిని క్షమించి వదిలేని చెప్పి ఆమె చెప్పింది. అక్కడ యారంద నాళిలే కుట్రవాళి అరందని అవరచ్చిగబట్టా. మరి ఎవరైతే తన వారికి విరోధంగా మరి ఆ కార్యం అంతా చేశాడో ఆ మనిషి ఆ ఒక్క కార్యం ద్వారా ఆమె మన్ని క్షమించి వదిలేయడంతోనే ఆమె అతను దేవుని యొక్క రక్షణ పొందుకున్నాడు. ఆయన ఆమె సొన్న వార్తకాగ గవర్నమెంట్ మిగపెరి విరుదు కొడతాంగ అదే వేండాలి తిరిగి కొడుతున్నాంగ. మరి ఎవరైతే ఆ కార్యం చేస్తున్నారో దాని కొరకు చేసినటువంటి కార్యంలో గవర్నమెంట్ కూడా వారి కుటుంబానికి ఆదుకుంది. அவங்க ஏசப்பா எனக்கு போதும், நாங்க ஆண்டருக்குள்ள இருக்கிறோம், என் கணவர் நான் பரலோக ராஜ்யத்தை சந்திப்பேன் அப்படி சொல்லிட்டு போயிட்டாங்க. மரி ஆ சனிப்பினட்டுண்டி ஆயன பாரிய கூட எந்தோ சந்தோஷம்தான் நான் பர்த்த పర్లోక రాజ్యంలో ఆయన దేవుని దగ్గర ఉంటాడు, నేను ఎప్పటికైనా నేను ఆయన కలుస్తానని ఒక విశ్వాసంతో సంతోషంతో ఆమె వెళ్ళిపోయింది. ఆమె ఒక మనిధుడి వాళ్ళకి యేసుడి ఉన్మయాన అన్పు ఉందా నా ఉంగ శత్రుకలయ స్నేహికరవులా ఇరుపం. మరి నిజమైన ప్రేమ మనలో ఉందంటే మన విరోధుల్ని మన శత్రువులు కూడా మనం ప్రేమిస్తాం. మనం ఊళియత్తిన పాదయిలు ఎత్తునియో శత్రుగలు ఎలిమిరుగురు. మరి దేవుని యొక్క సేవలో జరిగేప్పుడు ఎంతో మంది మాకు విరోధంగా శత్రువులుగా లేచి ఉన్నారు. ఒరు నాలు ఎదుర్తి నిండదులే ఆండోర్ పాదతులు ఇరుపం కర్తర్ పాతుకొల్వారు. మరి మేము వారితో ఎప్పుడు మేము యుద్ధం చేయలేదు. దేవుని యొక్క ఆలయంలో మేము మోకాలు వేసినప్పుడు ఆయన దేవుడితో సంధించుకునేవారు. రెండవది నాకు పార్కుంబోదు సభికరుగా ఆశీర్వదించలేని వేద సొల్లది. మరి రెండవ కార్యం మనం చూసినప్పుడు నిన్ను సపించే వారిని నీవు ఆశీర్వదించమని చెప్తున్నాడు దేవుడు. దయచేసి కవనింగ నమ్మ వాళ్ళకి నరయ పేరు అనుదినము సభితుకుంటేదా ఇరుకురాంగ. మరి మన జీవితంలో కూడా అనేక దినమంతా కూడా కొన్ని కొన్ని కార్యాలు మనము ఎదుటి వారిని సభించడము ఏదో కార్యం మనము శాపమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఉక్కారంబోదు సభికిరాంగ, వేళకి పోంబోదు సభికిరాంగ, ఎన్నెన్న కార్యం చేయాలో శాపమైన వార్తలు నిறைய కేట్టుకుంటే ఇరుకురాం. మరి మనం పనిచేసే చోట్లని మనం వెళ్ళే చోట్ల అనేక చోట్ల ఈ శాపమైన కార్యాలు అనేక కార్యాలు మనము ఆలకిస్తూ ఉంటాం. ఆయన వేదతలే పార్కరు 2 సామ్యుల్ పుస్తకం 16:11-12 వేదతలే పార్కరు 2 సామ్యుయేల్ పుస్తకం 16:11-12 நாங்கள் பார்க்கும்போது இங்கே தாவீதை ஒரு சகோதரன் தூஷிக்கிறான். பின்னும் தாவீது அபிசாயம் தன் ஊழியக்கார் எல்லாரையும் பார்த்து இதோ என் கற்ப பிறப்பான என் குமாரனே என் பிராணனை வாங்க தேடும்போது இந்த பெண்ணியமின் எத்தனை அதிகமாய் செய்வான், அவன் தூஷிக்கட்டும், அப்படி செய்ய கர்த்தர் அவனுக்கு கட்டளையிடுகிறார். ஒருவேளை கர்த்தர் என் சிறுமையை பார்த்து இந்த நாளிலே அவன் நிந்தைக்கு பதிலாக எனக்கு நன்மை சரிக்கட்டுவார் என்றான். 2 சாமுவேல் புஸ்தகமோ 16:11 சொல்லணும். 11-12 அபிஷேத்தோ தன் சேவகுலந்தரத்தோனு பலக்கினதேமனகா నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణమును తీయిచూచుండగా ఈ బెన్యమీనుడు ఈ ప్రకారం చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలికి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వాణ్ణి శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టేవాడునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో అను. ఇంకా పాతిగిన సౌలుకు
தெரிந்த அதாவது அவருடைய வம்சத்தான் ஒருவன் சீமேயி அப்படினு சொல்லி ஒருத்தன் தாவீதே கண்டமணிக்கு தூசிச்சு கொண்டிருக்கான் இక్కడ காரியம் మనం గమనించినప్పుడు సౌలుకు కుటుంబం నుంచి వచ్చినటువంటి సౌలు సంతతిలో ఉన్నటువంటి ఒక మనిషి షిమియోన్ అనేటువంటి మనిషి దావీదుని దేవుని యొక్క సేవకుడు దావీదుని భయంకరంగా శాపం పెడుతున్నాడు అతన్ని ఇంగలల్లకు நல்ல புரிஞ்சுకొల్లుங்க பிரிய ஆனாலும் இவன் தாவீது சொன்ன ஒரே ஒரு வார்த்தை அவனை நான் ஒண்ணு தொடவே மாட்டேன் கர்த்தர் அவன் எந்த அளவுக்கு என்ன சபிச்சானோ அந்த அளவுக்கு கர்த்தரின் ஆசீர்வதிக்க போகிறார் మరి అక్కడ దావీదుని అంత దారుణంగా ఆ పైన ఉన్న కార్యం మనం గమనించినప్పుడు వసనంలో అనేక శాపాలతో అతను మాట్లాడుతూ ఉంటాడు ఆయన కూడా అతను కూడా ఉన్నటువంటి సేవకుల ద్వారా అతను ఆశీర్వదిస్తాడు అతని మీద మీరు చేయొద్దు దేవుడే ఆయన బదిలిస్తాడని చెప్పి ఎంతగా దూషిస్తారో అంతగా నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి దావీదు విశ్వసించాడు ఇంకా రెండు అధికారం తల్లి నీకు పోయి వాసిస్తు పాతినా రెండు సామువేలు పుస్తకం 19వ అధికారం 18 19 లో యారు సీమేయో தூசித்தானோ அவனே தாவீதிடத்தில் மன்னிப்பு கேட்கும்படியே கர்த்தர் கொண்டு வருகிறார் அவர்கள் ராஜாவின் வீட்டாரை இக்கரைப்படுத்தவும் அவன் விரும்பும் காரியத்துக்கு உதவும் ஒரு படகு இக்கரையில் வந்தது அப்பொழுது கேராவின் குமாரனாகிய சீமேயும் யோர்தானை கடக்க போகிற ராஜாவுக்கு முன்பாக தாழ விழுந்து ராஜாவை நோக்கி என் ஆண்டவன் என் அக்கிரமத்தை என் மேல் சுமத்தாமலும் ராஜாவாகிய என் ஆண்டவன் எருசலேமிலிருந்து புறப்பட்டு வருகிற நாளிலே உமது அடியான் செய்த துரோகத்தை ராஜா நினைக்காமலும் மனதில் வைக்காமல் இருப்பாராக என்று தாவீதிடத்தில் மன்னிப்பு கேட்கிறான் మరి ఆ పక్కన ఉన్నటువంటి రెండో సామువేల 19వ అధ్యాయంలో మనం 19వ వాక్యం మనం చూసినప్పుడు యోర్దాను నది దాటిపోగా అతనికి సాష్టాంగపడి నా ఏలినవాడ నేను చేసిన ద్రోహము నా మీద మోపకము నా ఏలినవాడవు నా రాజునగు నీవు యెరూషలేమును విడిపించిన వేళ నీ దాసుడగు నేను మూకరించి చేసిన దోషమును జ్ఞాపకం చేసుకొనకము మనసును నుంచుకొనకము నేను పాపం చేసితిని నాకు తెలిసినది గనక ఏసేపు వారితో నా ఏలినవాడవు రాజునగు నిన్ను ఎదుర్కొనటకే నేను ముందుగా వచ్చి ఉన్నాను దావీదు ఒక రాజావా ఇరుందా కూడా అవోనై మన్నికరాన్ మరి దావీదు ఒక రాజుగా ఉండి కూడా అతన్ని శపించిన వారిని ఆయన క్షమించాడు ఆయన నల్ల పురించుకొల్లుంగ మత్తయు 27వ అధికారం 25వ వసనతల యేసుక్రీస్తు శిలువైలే తొంగుమోదే సకల జనంగలం సొల్లుగరార్గల్ ఇవరే కొలై చేయవేండి అంటే చెల్లి చెల్లుంబోది పితావేయర్గలు తెలియామల్ ఇవర్గలు చేయరాల్ అంటే యేసుక్రీస్తు అవర్గలు జపితది మాత్రమల్ల 25వ వసనం అదర్కు జనంగల్ ఎల్లారం ఇరుడి రక్తపళి ఎంగల్ మేలు ఎంగల్ పిల్లగల్ మేలు ఇరుపదాగిని సోన్నార్గల్ ఇదల నింగి పాతిగినా యేసుక్రీస్తు సోన్నార్ ఇవర్గలు తెలియామల్ చేయరార్గల్ இவர்களை மன்னியும் என்று இயேசு சொன்னார் మరి అక్కడ దేవుని వాక్యం మత్తయి పుస్తకం 27వ అధ్యాయము 25వ వసనం మనకి ఈ విధంగా సెలవిస్తుంది అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అనిరి இவர்கள் தெரியாமல் செய்கிறார்கள் இவர்களை மன்னியும் మరి అంతగా కూడా ఆ ప్రజలందరూ కూడా యేసు ప్రభువుని తృణీకరించినా కూడా ఆయన దేవుడు ఆ ప్రజలందరూ కూడా క్షమించమని చెప్తున్నాడు ఆయన తండ్రి వీరి తెలియక చేసిన పాపము వీరిని క్షమించండి తండ్రి అని చెప్తున్నాడు దేవుడు பிரியமான தேவப்பிள்ளை இயேசு கிறிஸ்து சபிக்கர்களை ஆசீர்வதித்தார் మరి యేసు ప్రభుని ఎవరైతే శాపం పెట్టారో వారందరిని కూడా దేవుడు ఆశీర్వదించాడు రోమర్ 12వ అధికారం 14వ వచనం உங்களை துன்பப்படுத்துகிறவர்களை ஆசீர்வதிங்கள் ஆசீர்வதிக்கவேண்டி சபியாதிருங்கள் என்று வேதம் சொல்லுது ரோமர் புத்தகம் 12వ அச்சயம் 14వ வாக்கியம் మనకి ఈ విధంగా సెలవిస్తుంది మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి దీవించుడి గాని శపింపవద్దు உங்களை నిందు సభికరులు మీరు ఆశీర్వదించండి వేదతలో మనం பார்க்கிறோம் మరి మిమ్మల్ని శపించే వారిని మిమ్మల్ని దీవించమని చెప్తున్నాడు ఆయన మూడవది పగైకరులకాగ మీరు నన్మై చేయింగల్ మరి మూడో కార్యం మనం చూసినప్పుడు మనకి విరోధంగా మనకి ఎవర్ని మనల్ని పగగా చూస్తున్నారో వాళ్ళని దీవించమని చెప్తున్నాడు దేవుడు మీరు పగైకరులకు ఎన్నికవ నన్మై చేసిరికింగలా మీకు విరోధంగా ఉన్న వారికి మీరు ఎప్పుడైనా ఒక సహాయం చేసి ఉన్నారా మీరు మీకు పగైకరువుల నన్మ செஞ்சு பாருங்க அவங்களுக்கு நன்மை உங்கள் வாழ்க்கையில அடுத்தப்புல அவங்க மூலமாக நன்மைகளை கர்த்தர் கொண்டு வந்து சேர்ப்பார் మరి మనకి విరోధంగా ఉన్నటువంటి వారికి మనం మేలు చేసినప్పుడు దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు వారి ద్వారా దేవుడు మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు ఆయన పగ విరోధంగా ఏడుపు అన్బు సగల పాపములు మూడుమెట్టు చెల్లి పార్కరో మరి పగ అనేక పాపములు కప్పి అది ప్రేమ ద్వారా అది మంచి కార్యం చేసేది అది నరే నేరంగా ఉలగతలే నమ్మ పగక 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 అది సండేల దా ముడియం కొలైల ముడియం అదికప్పుడు భయంకరమైన నాళ్ళ ముడియం మరి ఒక పగ మనిషికి ఒక పగ అనేది కక్ష అనేది ఉంటే అది ఎక్కడి వరకు మూసిందంటే ఆ మనిషిని చంపడం వరకు ఆ మనిషిని తీసేయడం ఒక ఏ విధమైన కార్యం కూడా ఎంతవరకైనా సరే ఆ కక్ష వెళ్ళిపోతూ ఉంటుంది ఆదియాగమం 50వ అధికారం 20వ వసనం ఇంత ఇడతలే యోసేపు గురించి బైబిల్ చెల్లుది ఆదియాగమం 50:20 మీరు నాకు తీమే చేదీర్గల్ దేవునో ఇప్పుడు నడుంది
வருகிறபடி வெகு ஜனங்களை வீரோடே காக்கும்படிக்கு அதை நன்மையாக முடிசூட பண்ணினார் మరి దేవుని యొక్క వాక్యము ఆదికాండం పుస్తకము 50వ అధ్యాయము 20వ వాక్యం మనకి ఈ విధంగా సెలవుస్తుంది మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను ప్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును నల్ల పొరుంజుకొల్లుంగ ఇంగ వంది అవంగడే సోదరులై పాతి యోసేపు సొన్నా నింగల్లా నాకు తీమే సెంజింగ ఆన కర్తరదే నన్మయాయ్ ముడిసుడ పన్నినార్ మరి అక్కడ కార్యమును గమనించినప్పుడు యోసేపు ఆయన సోదరులు చూసి చెప్తున్న కార్యం ఇది ఆ సోదరులందరూ కూడా అతనికి కీడు చేయడానికి చూశారు కానీ మేలు చేయడానికి యోసేపు ద్వారా దేవుడు మేలు చేసాడు ఆయనకి సోదరులు పగైతార్గల్ அவர்கள் குழியில் அத்திக்கு போட்டாங்க விற்று போட்டாங்க ஆனால் இவன் அடிமையாக விற்கப்பட்டான் அதெல்லாம் நினைக்கலை அவன் நல்லா நிற்கும்போது அவங்க சகோதரர் பழி வாங்கலை அவங்களை ஆசீர்வதிச்சாங்க మరి ఆ సొంత కుటుంబంలో పుట్టినటువంటి సహోదరులే ఆ యేసేపుని ఒక కొట్టి వాళ్ళని కొట్టివేసి అలాగే గోతులు పాడేసి అలాగే అతన్ని ఒక ఐగుప్తు జనాలకు అమ్మేసి అతన్ని ఎన్నో హింసలు పెట్టున్నారు కానీ చివరికి వచ్చినప్పుడు ఆయనే వారికి మేలు చేసే విధంగా దేవుడు మార్చాడు வேதம் சொல்கிறது நீதிமொழிகள் 10வது அதிகாரம் 12வது வசனம் பகை விரோதங்களை எழுப்பும் அன்போ சகல பாவங்களை மூடும் சாமேத்திர புஸ்தகம் 10வது அத்தியாயம் 12வது வாக்கியம் மனக்கு ஈ விதங்க செலவிஸ்துந்து பக கலகமனு ரேப்புனு பிரேம தோஷமுலன்னிட்டினி கப்புனு பகை அது என்னைக்குமே சண்டையில தான் முடியும் ஆனா தேவனுடைய அன்பு எல்லாவற்றையும் மூடிவிடும் మరి ఆ పగ కలహము దోషముతోనే అది నిండి ఉంటుంది కానీ ప్రేమ మాత్రం నిత్యము అదే ఒక మంచిగానే ఉంటుంది అది నీకు పాతీనా ఆలయత కట్టుబోదు పక్కతులు ఇక్కడ మనుషులు ఒకరికిట రొంబ సండేకి వందారు మరి మా ఒక కార్యం మనం చూసుకున్నప్పుడు అయ్యగారు ఒక సమస్యలు ఏంటంటే ఈ ఆలయం కట్టేప్పుడు చుట్టుపక్కల ఉన్న ఒకరిద్దరితో ఎన్నో సమస్యలు పోరాటాలు ఎదుర్కొన్నారు వారు మొదల వంద ఇరంగుబోదు మన్నలే ఎరకూడదని చెప్పి సండ పడ్డారు ఓ మనసు మరి మొదటగా ఒక మట్టి లారీ దిగినప్పుడు అది దిగకూడదని చెప్పేసి ఎన్నో గొడవలు పెట్టారు అగ్నంగా సండెల్లాం పోడలే కానీ వాళ్ళతో మేము ఏ విధమైన దూషణలు పడలేదు ఆయన కర్తర్ ఆలయతే కట్టినారు కానీ దేవుని ఆలయం ఆయన సిద్ధపరచుచ్చాడు కొంచ నాలు వందది మలై వెళ్ళతలో ఆ వీడెల్లాం రొంబ మోసమాయిచ్చు మరి కొన్ని దినములు గడిచిన తర్వాత అధికంగా ఇక్కడ వర్షం వచ్చినప్పుడు ఆ ఒక వరద వచ్చినప్పుడు ఆయన ఒక గూడారం అంతా కూడా చెదిరిపోయింది అవుడే ఒక ఒక నల్ల ఒక వండి ఉండిరించి అదిలదా అవర్ వంద బిజినెస్ నడిచి మరి ఆయనకు ఒక వ్యాపారం చేసుకునేటువంటి ఒక తోపుడు బండి ఉంది ఆ బండిలోనే వ్యాపారం చేసుకున్నాడు ఆయన నాంగ అంత టైంలో అంత వండి ఎలా వాంగి అవరికి వంద అదెల్లా నల్ల పుదుసా రెడీ పని కైలో కొడతాం మరి ఆయన నష్టపోయినటువంటి ఆ సమయంలో ఆయనకి ఆ వ్యాపారం చేసుకున్నటువంటి ఆ బండి అంతా రెడీ చేసి మేము ఆయన సహాయం చేసి ఇచ్చాము అని అడిగడే అవర్ సొలిటేర్ పార్ నాంగ ఉంగల సండ పోటం అలా నీకు నన్మే సెంజింగ్ మరి అప్పుడప్పుడు మాకు కూడా గుర్తుంది కానీ ఆ సహోదరుడే ఆ కార్యం గుర్తించుకుని మీతో మేము ఎన్నోసార్లు మేము గొడవలు పడ్డాము ఎన్నో సార్లు మిమ్మల్ని విరోధంగా మాట్లాడడం ఆయన కూడా మీరు మాకు మేలు చేశారని చెప్పి ఆయన చెప్తాడు నీకు ఎంగ పోతాలో నమ్మల వంద అవరు అన్బా అని నడుచుకుంటున్నారు మరి ఈ దినము మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఒక ప్రేమతో మమ్మల్ని పలకరిస్తూనే ఉంటాడు ఆయన ప్రియమైన దేవ పిల్లగే నమ్ వాళ్ళకి కూడా ఆండు సొలుగురారు ఉంగలై పగైక్రోళ్ళకి నీకు నన్మే సెయ్యంగలంటే చొల్లి మరి నా ప్రియమైన సహోదరి సహోదరరా మీకు ఎవరైతే కీడు చేస్తున్నారో వాళ్ళకి మీరు మేలు చేయండి చెప్పండి నీ నన్మే చేయబోదు అంగ ఒక అద్భుతం నడందరుకం మరి మనం మన మేలు చేసినప్పుడే అక్కడ మన అద్భుతం మనం చూడగలము లూకా 16వ అధికారం 9వ వసనతల వేద సొలుగురుది లూకా 16వ అధికారం 9వ వసనతల நான் உங்களுக்கு சொல்கிறேன் நீங்கள் மாளும்போது உங்களை நித்தியமான வீடுகளில் ஏற்றுக்கொள்வார் உண்டாகும்படி அநீதியான உலக பொருளால் உங்களுக்கு சிநேகிதரை சம்பாதியுங்கள் லூகா 16வது அத்தியாயம் 9வது வாக்கியம் மனக்கு ஈ விதங்க செலவிஸ்துந்து அந்நியாயப்பு சிறி வலன மீக்கு சிநேகிதுலను சம்பாதிச்சுக்கொனகடி எந்தகனகா ஆ சிறி மிம்மனு வதிலிபோவினப்புடு வாரு நிச்சயமைன நிவாசமுல மிம்மனு சேர்ச்சுக்கொందరని మీతో చెప్పుచున్నాను நான் உலக பிரகாரமான ஒரு சில காரியங்களை மற்றவர்களுக்கு செய்து அவர்களை பரலோக ராஜ்யத்துக்குள்ள கொண்டு வர வைக்கணும் அப்படிச்சுலாம் தேவனுடைய திட்டம் మరి దేవుని యొక్క ఆయన చిత్తం ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి అనేక అన్యజనులకి మన ద్వారా మేలు చేసి వారిని కూడా పరలోక రాజ్యాన్ని చేర్చాలని ఆశ దేవునికి అళ్ళిందు పోగిన పొరుకులే కొడుతూ ఉలగ స్నేహితులు సంపాదన మరి ఎన్నో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా పాడైపోయే వస్తువే ఆ పాడైపోయిన వస్తువులు కూడా సహాయం చేసి దానం చేసి మేలు చేసి వారి ద్వారా దేవుని యొక్క రాజ్యంని నింపడానికి ఆయన ఇష్టపడింది దేవుడు ఆయన నరీ ఎడతలు నీకు పాతిన ఒక చిన్న ఒక అడి నలతుకాగ ఎత్తనే కొలగలు అడగదు
మరి ఇప్పుడు మన కార్యంలో ఎన్నో మనం టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, ఎన్నో కుటుంబాల్లో చిన్న చిన్న ఒక జానుడు భూమి కొరకు వారి వారి సొంత కుటుంబ సభ్యులనే హత్య చేసుకునే విధంగా పరిస్థితులు మారిపోయాయి. ఒక రూపాయికి కొల నడగదు. ఒక రూపాయి కొరకు కూడా హత్యలు జరిగిన కార్యాలు ఉన్నాయి. 10 రూపాయి కొల నడగదు. 10 రూపాయల కొరకు కూడా హత్యలు చేసిన కార్యాలు ఉన్నాయి. ఇదిలా పాతిగా జన్మ పగయా ఇరుకుదు. మరి ఎంతో మందికి అది జన్మ జన్మగా వచ్చేటువంటి ఒక కార్యములు ఇవి. చిన్న కార్యతమ హృదయతుకుల పిశాచు కొండు వంది అది మన్నిక ముడియాద తన్మయ మార్చిరం. మరి చిన్న చిన్న ఒక పగ మనలో అది పెరిగి పెరిగి ఏమవుతుందంటే అది కోపము కసి పెరిగిపోతూ ఉంటాయి. సాగర వరకు అది సొల్లి కాంచిటే ఇరుపం. మరి వారు మరణించే వరకు కూడా ఆ కార్యం మనం వాళ్ళతో చెప్పి 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 వాళ్ళని చంపుతూ ఉంటాం. అది నమ్మ ఆశీర్వాదక తడంగ. అలాంటి కార్యాలు మనలో ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి దీవెనలకు ఆశీర్వాదాలకు అవి అడ్డుగా నిలుస్తున్నాయి. నీకు నన్మ సెంచి పారంగ అది ఆశీర్వాదమా మారు. మరి మన ఎదుటి జనాలకి మనకి విరోధంగా ఉన్న జనాలకి మనం మంచి చేసినప్పుడు మేలు చేసినప్పుడు అది మనకు ఆశీర్వాదంగా మారుతుంది. ఒక సహోదరుని తిన్నటువంటి నన్బరే కొల చేసి విట్టాడు. మరి మాకు తెలిసినటువంటి ఒక సహోదరిని ఆమె స్నేహితుడే హత్య చేశాడు. అవన్ జైలుకు పోనా ఆ సహోదరుడు అతను జైలుకి వెళ్ళిపోయాడు. అతను జైలుకు పోయిట్టు వందదుకప్పురం అతను జైలుకి వెళ్ళి మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత వంది అవంగ వీటిలో అవ కుటుంబత్తోడ ఇరుక్రా అతను అతని కుటుంబంతో అతను ఉంటున్నాడు. అతను కాపురం చేసుకుంటూ ఉన్నాడు. యారు కొల సెంజాంగ్లో కొల సెంజవు నెంబరుడే మగన్ అవంగ అప్పవాడి డ్రెస్ ఎల్లాం కొండు వంది ఇవన్ కైలో కొడుకురాం. கொலை செஞ்ச பையன் இல்லையா, அவங்களுடைய பையன் யார் கொலை செஞ்சாங்க அவங்களுக்கு அவங்க அப்பாவுடைய ட்ரெஸ்ஸை கொண்டு வந்து கொடுக்குறான். மரி எவரைத்தே சகோதரனை அச்சு செய்தோ அத்தனை குமாரடு அத்தனை பட்டலை தீஸ்கொச்சி அத்தன் சேர்த்துக்கிச்சாடு. இது எங்கள் வீட்டில் நல்ல ட்ரெஸ்ஸு, ஆனால் இனிமேல் யாருக்கும் யூஸ் ஆகாது, நீங்கள் வச்சுக்கிடுங்க அங்கேன்னு சொல்லி கொண்டு கொடுக்குறான். மரி அத்தன் தன்றி யொக்க வஸ்திரமுலோ இங்க எவருக்கு கூட உபயோகப்படவோ தன் நான் தன்றி சனிப்பாடு இ வஸ்திரம் நின்று வாடுக்கொண்டு செப்பேச ஆயனுக்கு இச்சாடு ஆன அக்கொராடு. தயவு செய்து இதுங்க பாருங்க, அந்த பையன் கொடுத்த உடனே இவன் ஓன் அழுது அந்த பிள்ளையை கட்டி பிடிச்சி உங்கள் அப்பாவை நான் தெரியாமல் கொலை பண்ணிட்டேன் என்ன மன்னிச்சுக்கோன்னு சொல்கிறான். மரி அத்தன ஆ காரியம் செய்ன வெண்ணே கூட எந்தோ பச்சாத்தப்படி அத்தனுக்கு எந்தோ தப்பு செய்யணும்னு செப்பி ஆ குரோடு பட்டுக்கொண்டு ஏடிச்சாடு. அத்தன ஒரு சின்ன காரியம் பாருங்க, அதுக்கப்புறம் மன்னிக்குது, அது மறக்குது, அவனை ஒரு மனுஷனா மாற்றுது. மரி எந்தோ கோபமுல கசலு ஒரு சின்ன காரியத்தை மன தீசினப்படே அது எந்தோ கொப்பகா மாறுத்துது. அது கடைசியாக உங்களை நிந்திக்கிறவர்களுக்காக உங்களை துன்பப்படுத்துறவர்களுக்காக நீங்கள் ஜபம் பண்ணுங்கள் என்று வேதம் சொல்லுது. மரி நாலுகோ காரியம் மன சூசினப்படு மனல தூஷிச்சின வர கொரக்கு பிரார்த்தனை செய்யணும்னு தேவர் చెప్తున్నాడు. ஆயன நிறைய நேரங்கள நம்மள வந்து அரசாங்க அதிகாரியா இருப்பாங்க, அவ மேல இடத்துல உள்ளவங்களா இருப்பாங்க, அவங்களுக்காக நம்ம வந்து சண்டை போடணும் அவசியம் இல்லை. మరి మనకు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారులు ఉంటారు, వారి మీద మనకి ఏదైనా కోపం ఉండొచ్చు, వారితో మనం గొడవలు పెట్టుకోకూడదు. నీకు అవులకాగ జోమ్ ఉండంగ, వారి కొరకు మనం ప్రార్థన చేయడమే మన పని. లూకా 22వ అధికారం 48వ వచనం. లూకా 22వ అధికారం 48వ వచనం. యేసు అవని నోకి యూదాసే ముత్తిత్తినాలయా మనుషు కుమారుని కాటి కొడుగా ఎందార్. లూకా పుస్తకము 22వ అధ్యాయంలో 48వ వాక్యం మనకు ఈ విధంగా సెలవుస్తుంది. యేసు, యూదా నీవు ముద్దు పెట్టుకుని మనుషు కుమారుని అప్పగించుచున్నావా అని అతనితో అనగా. నల్ల పురించుకొల్లుంగ, ఆండవర్ వంది యూదాస్ యేసువై కాటి కొడుతా ముత్తిత్తినాల కాటి కొడుతా. యేసువోడు ఇర్నా, యేసువోడు సాప్టా, ஆனால் முத்தத்தினாலே இயேசுவை காட்டி கொடுத்தான். ஆனால் இயேசு கிறிஸ்து யூதாசை பார்த்து துரோகி அப்படின்னு சொல்லலை, நண்பனே அப்படின்னு சொன்னார். அக்கட காரியம் மனம் கவனிச்சினப்படு ஆ கூட உள்ளவன் ஆ யூதா యేసు ప్రభుతో కలిసి మెలిసి తిరిగినటువంటి ఒక మనిషి కూడ ఉన్నటువంటి శిష్యుడు. మరి ఒకనొక సమయంలో ఆయన ఒక ముద్దు ఇచ్చి ఆ దేవుడి దేవ కుమారుని అప్పగించినప్పుడు కూడా ఆయన ద్రోహి అని అనలేదు, ఆయన నా స్నేహితుడనే పిలిచాడు అతన్ని. పేదరు యేసు క్రిస్తు 3 మరి మరుదలిచ్చాం, మరుదలితే పేదరు కూడా యేసు క్రిస్తు నీ ఇన్మేల్ అన్బాయిరుకురాయా అని కేటారు. మరి కూడనటువంటి శిష్యుడు పేతురు కూడా యేసు ప్రభుని 3 సార్లు అతను ఆయన్ని మరదలించాడు. ఆయన కూడా యేసు ప్రభు ఆయన్ని స్నేహితుడిగానే చూశాడు. ఆయన నల్ల పురించుకొల్లుంగ, ప్రియమైన దేవ పిల్లయే, యేసు క్రిస్తు నమ్మ వాళ్ళకైలే కట్టు కొడుతుందెల్లా ఉన్న వేసన పడతలా అవంగ తుంబ పడతలా అవంగళకాగ నీకు జోం పండుంగ. మరి మన జీవితంలో కూడా మనం చేయాల్సిన కార్యములు ఏంటంటే మనల్ని హింసించవచ్చు, మనం శ్రమ పెట్టచ్చు, మనం శోధించవచ్చు, అనేక కార్యాలు మనం దూషించవచ్చు, అయినా కూడా వారందరి కొరకు మనం ప్రార్థన చేయడము, వారి కొరకు మనము అధికమైన ఒక ప్రార్థనలోనే మనం ఉండాలి తప్పించి. అపొస్తల 4వ అధికారం 29వ వచనము 30వ వచనము. అపొస్తల కాలత్తులే అవర్గల్ నెరుకపడుగరార్గల్,
அவர்களை துன்பப்படுத்துகிறார்கள் ஆனா அப்போஸ்தலர் காலத்துல அப்போஸ்தலர் வாழ்க்கையில இவர்கள் என்ன செய்யணும்னு சொல்லி விசுவாசிகள் ஜெபிக்கறாங்க இதுல வேதம் சொல்கிறது அப்போஸ்தலர் 4:29 30ல இப்பொழுதும் கர்த்தாவே அவர்கள் பயமுறுத்தலை தேவரீர் கவனித்து உம்முடைய பரிசுத்த பிள்ளையாகிய இயேசுவின் நாமத்தினாலே அடையாளங்களும் அற்புதங்களும் நடக்கும்படி செய்து பிணியாளிகளை குணமாக்கும்படி உம்முடைய கரத்தை நீட்டி உம்முடைய வசனத்தை முழு தைரியத்தோடு சொல்லும்படி அவர்களுக்கு அனுக்கிரம் செய்தலும் என்றான் அப்போஸ்தலர் புஸ்தகம் 4:29-30 வாக்கியம் மனக்கு விதங்க சர்விஸ்ந்தே ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులపు చూచి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలు మహత్తు కార్యములు చేయుటకు నీ చేయి చాచియుండగా నీ దాసులు బహు ధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము యార్ యార్ అపోస్తలు ఉపద్రవపడుతనాంగలో వేదనపడుతనాంగలో అపోస్తలుడి జపం ఎప్పుడే ఇర్ందదని చెన్నాల్ అవర్గల్ కాణుంబడియాగ ఉయిరుల సాక్ష్య నిరుతువీరాగ వెళ్ళిరంగమాన అర్పుదంగలు వెళ్ళిరంగమాన అడయాళంగలు నడకును అవంగ జోమన్నాంగ మరి అక్కడ ప్రార్థన విధానం మనం చూసి గమనించినప్పుడు ఆ అపోస్తలు శిష్యులకు ఉన్నటువంటి వారికి విరోధంగా ఉన్న అనేక మనుషుల ముందు అద్భుతములు చేయమని చెప్పి వారు అడుగుతున్నారు ఎవరెవరు వ్యాధితో ఉన్నారు ఎవరెవరు రోగాలతో ఉన్నారో వారందరికీ స్వస్థపరిచి అక్కడ మీరు ఒక అద్భుతం చేయండి తండ్రి ఆ జనాల ముందు మమ్మల్ని బలపరచండి తండ్రి అని అడుగుతున్నారు వారు యేసుక్రీస్తుని అన్బు ఇందాల్ మాత్రమే అది చేయ ముడియం హల్లెలూయా మరి ఆ యేసు ప్రభువునిటి ప్రేమ మనలో ఉంటేనే అద్భుతములు మనం చేయగలము కడైసియగా యేసయ్య 61వ అధికారం 7వ వచనతలే వేదం సెల్గరుది యేసయ్య 61:7ல உங்கள் வெட்கத்துக்கு பதிலாக இரட்டத்தனியை பலன் வரும் லட்சிக்கு பதிலாக தங்கள் பாகத்திலே சந்தோஷப்படுவார்கள் அதினிமித்தம் தங்கள் தேசத்திலே இரட்டிப்பான சுதந்திரம் அடைவார்கள் நித்திய மகிழ்ச்சி அவர்களுக்கு உண்டாகும் ஏசியா புஸ்தகம் 61వ అధ్యాయములో 7వ వాక్యం మనకు ఈ విధంగా సెలవిస్తుంది మీ యవ్వనమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు నిందకు ప్రతిగా తాను పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించెదరు తమ తమ దేశములో రెట్టింపు భాగము కర్తలోగుదరని నిత్యానందము వారికి కలుగును వాళ్ళకిలుకిర నిందగల్ అవమానంగల్ వేదనగల్ ఎవ్వలో కష్టపడ్రింగలో అవులకు ఏట్ర విధమాగ డబుల్ రెట్టిపాన నన్మే కర్త తర విరుంబుగరార్ హల్లెలూయా మరి ఎన్ని కార్యములు మనం సహించినప్పుడు ఓపుకతో మనం భరించినప్పుడు అనేక అవమానాలు నిందలు సమస్యలు సోదరుల మధ్యలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క కృపను మనం రెట్ట రెండంతల ఆశీర్వాదం మనం పొందుకోగలమని దేవుడు వాక్యం మనకు సెలవిస్తుంది వేదతలే పార్కుబోదు అన్నాళ్ళు అవమానపడతపట్టాళ్ அவள் வேதனைப்படுத்தப்பட்டாள் ஆனாலும் கர்த்தர் அவளுக்கு அழகான ஆண் குழந்தையை கர்த்தர் கொடுத்தார் மரி மன பரிசுத்த கிரந்தல மன చూసినప్పుడు அண்ணா అనేటువంటి ఆ సహోదరికి ఎన్నో అవమానాలు నిందలు అనుభవించిందామే అయినా కూడా ఆమె దేవుని యొక్క ఆలయంలో పోరాడినప్పుడు దేవుడు ఒక గొప్ప బిడ్డని సామువేలు ఇచ్చాడు ఆమెకి ఒక వాళ్ళకి కూడా ఇదే నెలమేలు కూడా నీకు పార్కలాం ఆనాలు ప్రియమైన దేవ పిల్లగే ఆండవరు నీకు జోమని పారుంగ నిశ్చయమాగ కర్తర్ అర్పత చేయవార్ మరి మీ మీ జీవితంలో కూడా ఇలాంటి అవమానాలు నిందలు అనుభవించవచ్చు కానీ దేవుడికి మీరు అప్పచెప్పినప్పుడు మన అద్భుతమైన కార్యాలు మన జీవితంలో మనం చూడగలము యేసుక్రీస్తు నేసిக்கிறார் உங்களை உங்க வாழ்க்கையில ஒரு பெரிய மாற்றத்தை அவர் செய்ய விரும்புகிறார் మరి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి మనల్ని ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు దేవుడు ఆయన మన జీవితంలో అద్భుతాలు చేయడానికి దేవుడు మన పక్షాన ఉన్నాడు ఆయన ఆండవరు சொல்கிறார் உங்கள் சத்துருக்களை நீங்கள் స్నేహியுங்கள் మరి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది మనకు విరోధంగా ఉన్నటువంటి మన శత్రువులను దేవుడు ప్రేమించమని చెప్తున్నాడు ఆయన సభికరులని మీరు ఆశీర్వదించండి మనల్ని ఎవరైతే శాపపెడుతున్నారో వాళ్ళని ఆశీర్వదించమని దేవుడు చెప్పాడు పగైకరులకు నన్మే చేయండి మనకు విరోధంగా ఉన్న వారికి మేలు చేయమని చెప్తున్నాడు దేవుడు మీరు నిందికరులకాగ துன்பப்படுத்துறவர்களுக்காக ஜெபம் பண்ணுங்க மரி మనం దూషించిన వారి కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు మీ వాళ్ళకి కర్తర్ ఆశీర్వదిపారా దేవుడు మన జీవితంలో అద్భుత కార్యములు చేయును గాక నాం కంగ్లి ముడి జెబిపోమా కళ్ళు మూసుకుని మన ప్రార్థనలోకి కృపిన్ దేవునే మే తుదికరం స్తోత్రిగ్రం తగపనే ప్రేమగల తండ్రి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి నాళ్ళే నీళ్ళు పేసి వార్తలకాగ నంద్రి ఆండవరే తండ్రి ఈ సమయంలో మీరు మాట్లాడిన మా వాక్యములు బట్టి మీకు స్తోత్రములు తండ్రి ప్రభు ఆండవరే నాంగలు ఎంగల్ శత్రుగలే స్నేహికే ఎంగల్ కృపై తాంగప్ప తండ్రి మా శత్రువులు ప్రేమించేటువంటి కృపను మాకు దయచేయండి తండ్రి ప్రభు పరిశుద్ధ ఆవియానవరే నీరు ఎంగలుకులందు కట్టు తరివీరాగ తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని నడిపించండి తండ్రి మాకు నేర్పించండి తండ్రి ప్రభు ఎంగలి సభికరవర్గలే ఆండవరే నాంగల్ ఆశీర్వదిక కృపై తారుం తండ్రి ఎవరైతే మమ్మల్ని శపిస్తున్నారు తండ్రి ప్రభు వారిని మేము ఆశీర్వదించే విధంగా మాకు సహాయం చేయండి తండ్రి యారి యారేంగలకు తీమే చేయారగలో తీమేకి అవర్లకు నాకు నన్మే చేయ కృపై తారుం తండ్రి ఎవరైతే మాకు కీడు చేయదనుకున్నారో తండ్రి ప్రభు వారందరికీ కూడా మేము మేలు చేసే విధంగా మమ్మల్ని బలపరచండి నిందికరులకాగ తుంబపడుతరులకాగ
జపం పన్న కర్తర్ కృపై తరువీరాక తండ్రి మాపై నిందలేసేవారు తండ్రి ప్రభు అవమానించేవారు కొరకు తండ్రి ప్రభు ప్రార్థించేటువంటి శక్తిని మాకు దయచేయండి తండ్రి ఈ సత్యతి కేటుకొండుగ్ర ఒవ్వొరుని కర్తర్ ఆశీర్వదిపీరాక తండ్రి వాక్యం ఆలకించేటువంటి ప్రతి ఒక్క బిడ్డల మీరు ఆశీర్వదించండి తండ్రి మాళి వేళలు వందిరుకు ఆండవరే ఒవ్వొరు పిల్లగిని మీరు ఆశీర్వదిపీరాక తండ్రి సమయములో కూడి వచ్చిన సంఘమును కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి ఈ కడన్ ప్రచనే మార్చువీరాక తండ్రి వారికి ఉన్నటువంటి అప్పుల బాధను తీసివేయండి తండ్రి నల్ల వేళే తరువీరాక తండ్రి వారికి మంచి పనిని మీరు ఏర్పరచండి తండ్రి పడికిర పిల్లలకు జ్ఞానతే తరువీరాక తండ్రి చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానమును దయచేయండి తండ్రి ఎంద ప్రచనికాగ జపికరాగో అంద ప్రచనిని ఒక అద్భుత నడకండి స్వామి తండ్రి వారు ఏ సమస్యల కొరకైతే ప్రార్థిస్తున్నారో ఆ సమస్యలు తీరే విధంగా మీరు సహాయం చేయండి తండ్రి ఒక పుదు వలి తరువీరాక స్వామి తండ్రి వారికి కొత్త ద్వారములు తెరిచి ఉంచండి తండ్రి ఆపత్ కాలத்திலே ఎన్న నొక్కి కుప్పిడు నాను ఉని విడివిపే నీ ఎన్నై మహిమపడుతావై అంటే సోనిరే తండ్రి ఆపద కాలములో నన్ను నాకు మరపెట్టుమునికి విడిదలస్తానని చెప్పావు తండ్రి ఉంగ సమూహத்திலே నాங்க నిరుకురం తగపనే తండ్రి మీ యొక్క ఆలయములో మేము నివాసిస్తున్నాం తండ్రి ఒవ్వొరుని ఆశీర్వదియ్ ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి తోడని నడత యేసువి నామతనాల్ జపంగేలు పితావే ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగుకొర్చున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ కత్తురుగలి ఆశీర్వదిపార్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ప్రైజ్